హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి క్యాప్స్ని తయారు చేసుకునేందుకు ముందుగా ఒక్క స్పూన్ వరకు కాఫీ పౌడర్ని బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఏ స్పూన్తో అయితే కాఫీ పౌడర్ని తీసుకున్నామో అదే స్పూన్తో షుగర్ని తీసుకోవాలి తర్వాత అదే స్పూన్తో ఒక్క స్పూన్ వాటర్ని తీసుకోవాలి నేను అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఒక స్పూన్ కాఫీ పౌడర్ ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ వాటర్ వీటన్నిటిని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది ఈ స్టేజ్లో మనం మరొక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటే ఈ విధంగా నురుగ అనేది ఫామ్ అవుతుంది కొద్దిగా కలర్ అనేది కూడా చేంజ్ అవుతుంది మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు అనుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది నేను ఇక్కడ స్పూన్తో అంటున్నాను మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తోనే అనుకోవచ్చు ఈ విధంగా వచ్చిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలాగే చేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది దీనిని కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి అప్పుడే మనకు కరెక్టే వస్తుంది ఈ విధంగా క్రిమి స్ట్రక్చర్ అనేది వస్తుంది కానీ ఇది కొంచెం లూజ్గా ఉంది జారుడుగా కాబట్టి ఇది బాగా థిక్ అయ్యేంత వరకు మరికొద్దిసేపు ఈ విధంగా అనుకోవాలి ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే రొటేట్ చేసుకోవాలి ఫైనల్లీ మనకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా స్పూన్ నుంచి జారేదనమాట కొంచెం టైట్గా వస్తుంది ఇది క్యాప్స్యునో ప్రిపేర్ చేసుకునేందుకు మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ప్రిపేర్ చేసుకునేందుకు దాదాపు పావు గంట వరకు టైం అనేది పడుతుంది ఈ విధంగా దీన్ని తయారు చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెంచుకోవాలి తర్వాత నేను ఒక గ్లాస్ని క్యాప్చినోని ఏ గ్లాస్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో ఆ గ్లాస్ని తీసుకుంటున్నాను ఇందులోకి నేను ఒక స్పూన్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేటువంటి దానిని యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఒక స్పూన్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పాలను ముందుగా తా ముందుగా మనం వీటిని హీట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఆ పాలని ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పాలని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం దగ్గర ఉన్నటువంటి క్యాప్చునూని అది తయారు చేసుకున్నాం కదా ఆ పెస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి పైన అంతా కూడా ఈవెన్గా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా అంతటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు కాఫీ పౌడర్ టేస్ట్ అనేది నచ్చితే మీరు కాఫీ పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ కాఫీ పౌడర్ని చల్లుకుంటున్నాను దీనికి షేప్ అవుట్ అయినా ఇచ్చుకోవచ్చు నేనైతే ఇక్కడ షేప్ అవుట్ ఇవ్వడం లేదు ఇంతే ఇప్పుడు కాఫీ పౌడర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాము ఇక్కడ మీకు నచ్చితే షేప్ అవుట్ కూడా ఇంచుకోవచ్చు ఇంతేనండి క్యాప్చినోని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి Please like, share, and support the videos. Thank you. Thanks for watching.